అందుకే దేవుడు తన పరిచయాన్ని ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా పరిచయం చేయించాడు. ఓ ప్రవక్త, ప్రకటించండి. ఖుల్హు వల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మనిషి జీవితం నీటిపై ఉన్న బుడగ లాంటిది, ఎప్పుడు అంతమైపోతుంది తెలియదు. గాలిలో ఉన్న దీపం లాంటిది, ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు. ప్రవహించే రక్తం గడ్డ కట్టక ముందే, ఊపిరి ఆరక ముందే నిజ దైవాన్ని గుర్తించి ఆరాధించడమే మానవ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యం కన్నా వేరే లక్ష్యం ఏదీ లేదు. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఏదో ఆశామాషిగా అర్థరహితంగా అగాధము పుట్టించానని అనుకుంటున్నారా? మళ్ళీ మీరు నా వైపు మరలి రావటం జరగని పని అనుకుంటున్నారా? మళ్ళీ మీరు నా వైపే మరలి వస్తారు. కుల్లున్ నఫ్సిన్ దాఇకతుల్ మౌత్, ప్రతి జీవికి, ప్రతి మనిషికి మరణం రుచి చూచడిది ఉన్నదని సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో మనల్ని తెలియజేస్తున్నాడు. వాస్తవమే, ఎవరైనా ఉన్నారండి డాక్టర్ కానీ సైంటిస్ట్ కానీ నాకు మరణం రాదు అని చెప్పేటోళ్ళు అందరూ మరణిస్తారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కదిద్దుకోవాలి, ప్రాణం ఉన్నప్పుడే నిజ దైవాన్ని గుర్తించాలి. ఇదే మానవ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యం కన్నా వేరే లక్ష్యం ఏదీ లేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ కి దీన్ కి దావత్ ఔర్ లోగో తక్ పహుంచాని కే లియే ఇస్ వీడియో కో జరూర్ లైక్ షేర్ కమెంట్ ఔర్ సబ్స్క్రైబ్.